రాకేష్ మాస్టర్ మృతితో సినీ పరిశ్రమ మొత్తం కూడా ప్రస్తుతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. అయితే రాకేష్ మాస్టర్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అన్న దానిపైనే ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ తిరుపతిలో పుట్టి పెరిగారు, ఆయన ప్రస్తుతం నేనున్న ప్రాంతంలోనే ఎదిగారు కూడా. ఇదే ఇంట్లో రాకేష్ మాస్టర్ పుట్టడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉండేవారు. ఇది పాతబడిన భవనంలాగా కనిపించినా సరే రాకేష్ మాస్టర్ అక్క కావచ్చు, అలాగే మరో అన్న ఇక్కడే నివాసం ఉండేవారు. అయితే ఇదే ప్రాంతంలో రాకేష్ మాస్టర్ ఎప్పుడు తిరుపతికి వచ్చినా సరే సన్నిహితులతో మాట్లాడుతూ ఉండేవారు. ప్రస్తుతం రాకేష్ మాస్టర్కు అత్యంత సన్నిహితులు ఒక ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. ఏ విధంగా ఉండేవారండి రాకేష్ మాస్టర్ మీతో, ఆయనకున్న ఆయనతో అన్న అనుబంధం ఎలాంటిది మీకు? వచ్చినప్పుడు ఇక్కడ అంతా బాగా అందరితో క్లోజ్గా మాట్లాడేవాడు. అందరూ అభిమానులు వచ్చి అతని దగ్గర ఫోటోలు తీసుకునేవారు. అంతా బాగా మాట్లాడేవాడు. వ్యక్తిగతంగా మంచి మనిషి, అందరినీ సహాయం చేస్తాడు. ఇక్కడ ఎటువంటి ద్వేషం లేకుండా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడి అందరినీ అభిమానించేవాడు. సినీ పరిశ్రమలో ఆయనకంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంటే అలాంటి పరిస్థితి ఇక్కడ చూపిస్తారు ఆయన, నేను సినీ పరిశ్రమలో ఉండే వ్యక్తిని, నేను ప్రముఖుణ్ణి. ఎక్కడే కానీ అటువంటి ఎగరడం దూకడం అట్లాంటివి ఇక్కడ ఏమి చూసి చెప్పేది ఏమి లేదు. వచ్చిన వాళ్ళంతా అభిమానించి ఫోటోలు తీసుకునేదానికి అవకాశం ఇచ్చి అందరినీ. ఇప్పుడు నాకు కూడా గత 2 సంవత్సరాల అప్పుడు ఫోటో చూపించాడు, వాట్సాప్లో పెట్టాను నేను. చూడండి, అతను పిలిచి మరీ నాకు ఫోటో దిగమని అడిగితే కాదనకుండా ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నాను ఆయనతో? నాకు దాదాపుగా 15 సంవత్సరాలుగా ఉండాలి. వాళ్ళ నాన్న ఇక్కడే చిల్లర కొట్టు పెట్టుకున్నాడు. వచ్చినప్పుడంతా నన్ను పలకరించేవాడు. ఏం బాబు బాగుండవు అనేవాడు, బాగుండను సార్ అంటే భుజం తట్టేవాడు బాగా. అంటే వాళ్ళ ఫాదర్ ఏం చేసేవారండి ఇక్కడ తిరుపతిలో? మేస్త్రి. ఆయన బాగా వయసులో ఉన్నప్పుడు తాపీ మేస్త్రిగా పనిచేశాడు. తిరుపతిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ కట్టింది కూడా అతనే. కాకపోతే లాస్ట్ స్టేజ్లో ఇక్కడ చిన్న చిల్లర కొట్టు పెట్టుకుని జీవనం సాగించాడు. గత 5 సంవత్సరాలుగా అతను చనిపోయినాడు. ఎప్పుడెప్పుడు వచ్చేవాళ్ళండి రాకేష్ మాస్టర్ ఇక్కడ ఈ ప్రాంతానికి? ఇట్లా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కొండకి, ఎప్పుడంటే అప్పుడు లేదు, ఎప్పుడంటే అవకాశం వచ్చినప్పుడు అంతా తిరుపతికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని కలిసిపోయేవాడు. అతనే వాళ్ళ అల్లుడు. అతనితో మీరు రాకేష్ మాస్టర్ చనిపోయారన్న విషయాన్ని అసలు జీర్ణించుకోగలుగుతున్నారా మీరు? అసలు నేనైతే నాకు తట్టుకునే శక్తి కూడా లేదు. అతను వేరే వాళ్ళు చెప్పే వరకు కూడా నేను ఊహించలేదు. నిన్న మొన్న చూశానయ్యా నేను, అంతే కూడా మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో చూసే వరకు కూడా నేను నమ్మబుద్ధి కాలేదు. ఏ విధంగా ఉండేవాడు కుటుంబ సభ్యులతో ఆయన? బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఏం బాగుండవు అనే వాళ్ళు నాకు గత 20 సంవత్సరాలుగా తెలుసు. అతను బాగా క్లోజ్గా మాట్లాడేవాడు. అంటే ఆర్థికంగా ఆయన ఇబ్బందులు ఉండేవి ఆయనకి? అంటే ఇక్కడ చూస్తే చలిచిన మనకు పెద్దగా ఏది లేదండి. కాకపోతే కొంచెము డిఫెన్స్లో ఉండే దాని వల్ల కొంచెం ఇబ్బంది పడిండేది వాస్తవమే. కానీ అతను మనము అవి చెప్పుకోలేము కదా. అంటే వాళ్ళ అక్క వాళ్ళ మిగిలిన బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఏ విధంగా ఉండేవాడు ఆయన? వాళ్ళు వచ్చినప్పుడు అంతా వాళ్ళ అక్క ఇదే ఎదురిల్లేనండి. వాళ్ళ అక్క వాళ్ళు అతను వచ్చి బాగా పలకరించి అందరితో ఆప్యాయంగా వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉండేసి 2 రోజులు ఉండేసి గుడి కొండకు పోయిన ప్రతిసారి అంతా వచ్చి ఇక్కడ ఉండేసి వెళ్ళేవాడు. అందరితో ఆప్యాయంగా అభిమానాలు అయితే ఈ రోడ్డు అంతా ఉండేవాళ్ళు ఆయనకి. మేనల్లుడు రాకేష్ మాస్టర్ మేనల్లుడు మనతో పాటు ఉన్నారు. అసలు మీరు, మీకు ఎప్పుడు తెలిసిందండి ఆయన చనిపోయారన్న విషయం? నాకు నిన్న 5 అలా తెలిసిందన్న. ఇంట్లో పడుకున్నాను, ప్రెస్ వాళ్ళు అంతా వచ్చారు. ఏటా నాన్న ఏం చెప్పారు, మామ చనిపోయినాడు రా అని చెప్పారు. ఏమైంది ఏంటంటే వీడియో చూశాను, అది గాంధీ హాస్పిటల్లో ఇట ఇట పొనుకొని ఇట దొల్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇంకా మమ్మీ డాడీ బయలుదేరాలి ఇంకా మేమంటే, ఇంకా నేను ఇంకా సిస్టరు ఇంకా బిడ్డలు చిన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి నేను ఉన్నాను. అంటే మామతో మీకున్న అనుబంధం ఏ విధంగా ఉండేవాడు ఆయన? అవునండి, చిన్నప్పటి నుంచి అయితే మాత్రం ఆయన నాకు భయం. ఆయన అంటే చిన్నప్పటి నుంచి భయం. ఆయన ఏమిరా అంటే సిస్టు, రైట్ డాన్స్ ఇట్ అయ్యాలా అటు అయ్యాలా బాగా ఒక రెబల్గా చూసుకున్నాడు మమ్మల్ని. మమ్మల్నే కాదు, అక్క అక్క బిడ్డల్ని అక్కల్ని అందరినీ వాళ్ళు బాగా చూసుకున్నాడు. హైదరాబాద్లో ఒక సంపాదన తెచ్చుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు అని అందరూ అంటారు. కానీ ఆయన పెట్టుకుని మిగిల్చింది ఏమంటే, నేను ఎట్ట పోయినా నేను అక్కడే హైదరాబాద్లోనే. ఆయన బాధపడింది కొన్ని కొన్ని అప్పుడప్పుడు నాతో అయితే షేర్ చేసుకోడు. అంటే ఒకటండి,
రాకేష్ మాస్టర్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యుడిగా మీరు నిజీకరించగలుగుతున్నారు? అసలు లేదు సార్, అసలు ఆయన విజయవాడలో వెళ్ళేసి వచ్చాడు అంటే బ్లడ్ వామిట్ అయింది అన్నారు. నేను హాస్పిటల్లో చూశాను, ఆ వీడియో చూశాను, ఇటు ఇటు నవ్వుతా ఏడంతా బక్కగా అయిపోయి ఉన్నాడు, ఇటు ఇటు దొల్లతా ఉన్నాడు, అవి నేను బిద్దిపోయిన చూశాను సార్. అంటే మా మామ ప్రముఖుడు ఈ విధంగా ఉండేవాడు, ఇట్లా ఉండేవాడు అని మీరు ఊహించుకోనంటారు మొదట్లో? ఖచ్చితంగా, నేను 2 సార్లు హైదరాబాద్ వెళ్ళాను. నన్ను తీసుకెళ్ళి రే నేను ఇట్ట బతికినాను, నువ్వు వాడి నుంచే రావాలి, నువ్వు కూడా ఇదే కష్టపడాలి అని 2 టైమ్స్ చెప్పాడు. నేను ఓయమ్మో ఏంతో వద్దురాయినా అనేసి నేను రిటర్న్ ఇది ప్రయత్నం చేసేవాళ్ళ మామ చెప్పినట్లుగా నేను చెయ్యాలి అని ప్రయత్నం చేసేవాళ్ళ. 2 టైమ్స్ అంటే 1 or 2 టైమ్స్ ఊర్లో. బాగా ఇష్టమైన డాన్స్ శేఖర్ మాస్టర్, నోబుల్ మాస్టర్, సత్య మాస్టర్, జానీ మాస్టర్, వీళ్ళంతా వీళ్ళు మామకాడు ఉండేవాళ్ళు. ఈ ఏరియాలోనే ఉన్నింది, ఇక్కడే ఇక్కడే ఉన్నింది. ఇదే మామిల్లు, ఇది అది ఇల్లు, ఇది అమ్మమ్మది, అది చిన్న మామది, ఇది మా ఇల్లు. బాగా ఆయన అంటే ఎవరితో కాకపోతే ఇక్కడ ఎవడైనా సిగరెట్ తాగినా బీడీ తాగినా లేరా నా కొడక, ఏడ ఉండకూడదు లేరా ఆయన నుంచి అనేవాడు. ఏడెవడు మందు తాగకూడదు, ఏమి తాగకూడదు. హైదరాబాద్కి వెళ్ళినాక కొంచెం అంటే మా అమ్మ వీళ్ళతో చెప్పేవాళ్ళు, మా పెద్దమ్మలతో. అంటే మొదట్లో ఆయనకి అసలు ఈ మద్యం అలవాటు అసలు లేదు లేదు. అక్కడికి వెళ్ళాక చెప్పేవాడు ఏమని, అక్కడికి అక్క అక్కయ్య పెద్దక్క చిన్నక్క అని. అక్కడికి వెళ్ళాక మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా, అది లేదంటే మనకు సినిమా ఛాన్సులు రావు. ఆడ మనం అట్టుంటేనే మనకు కొన్ని ఛాన్సులు వస్తాయి. దేవదాస్ మూవీ, ఈశ్వర్ మూవీ, దమ్డమట్ట మూవీ, ప్రభాస్, రామ్ మూవీ, ఎన్టీఆర్ వాళ్ళ నాయన పేరు ఏం పేరా, శ్రీ సాయి కుమార్ ఏం పేరా, సీతయ్య మూవీ, తెలుగు రాయలసీమ గడ్డ ఆ మూవీ సాంగ్ కూడా మామే చేసింది. చాలా అసలు ఒకటంటే ఒకటి కాదు, రవితేజకి చాలా చేశారు. అవి మేము ఏ పరంగా ఇప్పుడు చెప్పినా కూడా బాగుండదు. అంటే మామ నీ డ్యాన్స్ చూసినట్టు మామకు సంబంధించిన మామ అక్కడ మామూలుగా అయితే సినిమా యాక్టర్లు చూపించే డ్యాన్స్ కొన్నిసార్లు షూటింగ్ తీసుకొని పోయేవాడు. అప్పుడు ఎలా అనిపించారు మీకు కొత్త అంటే మేము వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటే కొత్తగా అనిపించేది. అది మీకు నేర్పించిన డ్యాన్స్ మా కోసం ఒకసారి ప్రేక్షకుల కోసం వేసి చూపించగలుగుతారా? అయ్యో మీ మామకు మీ మామను గుర్తు చేసుకుంటూ 20 సెకండ్స్ ప్రభుదేవ సాంగ్ ముక్కాల ముక్కపుల్ల సాంగ్ అంటే ఇష్టము. తర్వాత ఎన్టీఆర్ అంటే ప్రాణం, ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం ఆయనకి, ఆయన అంటే చాలా ఇష్టము. చిరంజీవి అన్నా కూడా కానీ ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం. ఆయన విగ్రహమే పెట్టేశాడు కదా ఇంట్లో. మీ హావభావాన్ని కూడా చూస్తూ ఉంటే రాకేష్ మాస్టర్ లాగా అంటే మామ పోలికలు కనిపిస్తున్నాయి. అసలు మీకు మీరు ఊహించారా ఈ విధంగా రాకేష్ మాస్టర్ చనిపోతారు, నిజంగా ఇంత పరిస్థితి మనకుంటుంది ఫ్యామిలీకి అనేసి? అంటే ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా మీ మామ? ఆర్థికంగా అంటే ఎదుటోళ్ళు ఎదురు మాటలు మాట్లాడడము దానివల్ల దూరం అయ్యాడే కానీ అవేం పట్టించుకోడు. ఆయన తిరుపతికి వచ్చినా కూడా ఒక క్యాజువల్ పర్సన్గానే ఉంటాడు. వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం ఒక 1 ఇయర్ అయింది కదా, 1 ఇయర్ అయింది, తిరుమలకి వచ్చాడు, ఎర్ర బట్టలు వేసుకొని వచ్చాడు. వాళ్ళు ఎవరెవరో వచ్చారు కొండకి తీసుకెళ్ళాను, దర్శనము వాళ్ళే చేసుకున్నారు, లెటర్ ఫ్యాడ్ ఏదో వాళ్ళే తెచ్చుకున్నారు. అంటే ఒడిదుడుకులండి, ఎన్నో రకాల ఒడిదుడుకు ఎదుర్కొంటారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు తిరుపతికి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అల్లుడు నాకు అనేసి మీతో ఏదైనా కొన్ని సమస్యలు ఆయన పంచుకున్నారు? అస్సలు చెప్పడు. ఇంకా ఏమైనా కావాలంటే ఫర్దర్గా ఆయనే చేస్తాడు. అంటే కష్టాల్లో ఉన్నా కూడా ఆనందంగా ఉన్నా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. అదే ఇప్పుడు చిరునవ్వే ఉంటుంది మొహంలో, చిరునవ్వే ఉంటుంది, వెనకడుగు మాత్రం వేయడు. ఏది ఉన్నా కానీ అంటాడే కానీ అసలు ఆ సబ్జెక్టే ఉండదు ఆయన కాడ. ఓకేనా? ఓకే. మీ కుటుంబ సభ్యుడిని కోల్పోయారు కదా మీరు? అవునా. అసలు అలాంటి రాకేష్ మాస్టర్ మళ్ళీ మీ కుటుంబం నుంచి వస్తారన్న ఒక నమ్మకం? చరణ్ ఉన్నాడు కదా అన్న. ఎవరు చరణ్? ఎవరు? మామ కొడుకు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన?
ఇప్పుడు ఇంటర్ అయిపోయి ఉంటుంది వాళ్ళ కొడుకు, మంచి కొన్ని కొన్ని ట్రోల్స్ చేస్తున్నాడు యూట్యూబ్లో కూడా. చరణ్ ఎస్ఆర్కే అని కొడితే వాళ్ళ కొడుకు ఫొటోస్ వస్తాయి, వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంకా తను అనుకుంటున్నా, ఇద్దరు మామకి చరణ్ రిషిక ఇద్దరు, పాప బాబు, పెద్దోడు చరణ్, చిన్న ఆమె రిషిక. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు చరణ్కి నేర్పిస్తున్నాడు ఏమన్నా తిరుపతికి వచ్చినప్పుడు కూడా? లేకపోతే వచ్చినప్పుడు ఏం లేదు, అమ్మమ్మతో ఉండాలి, బాగా కలకలాను ఉండాలి. కపిల్ తీర్థం కూడా పోయినాము, బిడ్డకి పేరు పెట్టేట పుట్టిన అప్పుడు ఇది అమ్మమ్మ ఇల్లు. ఇది ఎక్కువ భక్తి. ఎన్ని సంవత్సరాలకు వచ్చిపోతుంటాడు రెగ్యులర్గా? అంటే ఈ మధ్య వచ్చేది లేదు, ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చారు, మళ్ళా రాలేదు. మళ్ళా ఒక వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వచ్చారు కలిసారు అంతేగాని. చూసారు కదా, రాకేష్ మాస్టర్ చనిపోయాడు అన్న విషయాన్ని ఇప్పటికీ కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే ఆయన సన్నిహితులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రాకేష్ మాస్టర్ ఉండే ప్రాంతం మొత్తం కూడా అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆయన చనిపోయారన్న విషయం తెలుసుకున్న వెంటనే నిన్న రాత్రి అందరూ హైదరాబాద్కు పయనమై వెళ్లిన పరిస్థితి. అయితే రాకేష్ మాస్టర్ అందరితో కలివిడిగా ఉండేవారని, ఎన్నో ఇబ్బందులు పడుతున్నా సరే ఆ ఇబ్బందులు ఎప్పుడూ బయటకు చెప్పుకోకుండా చిరునవ్వుతోనే అందరితో మాట్లాడేవారని సన్నిహితులు అయితే చెబుతున్న పరిస్థితి. మొత్తం మీద రాకేష్ మాస్టర్ మృతి నిజంగా సినీ పరిశ్రమకు తీరని లోటుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ వాసుతో జయదీష్, TV5.